బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బుడమేరు మళ్లీ భయపడుతోంది. విజయవాడలో పరిస్థితి కుదుట పడుతుంది అనుకుంటున్న సమయంలో స్వల్పంగా వరద పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈసారి నగరంపై కాకుండా విజయవాడకు దిగువన పంట పొలాలను ముంచెత్తింది. పలు చోట్ల గండ్లు పడి ఆ నీరంతా ఏలూరు కాల్వలోకి, సమీపంలోని పొలాల్లోకి చేరింది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని బుడమేరు కాల్వ ద్వారా కృష్ణానదిలోకి మళ్లిస్తున్నారు. మరోవైపు బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. బుడమేరు గండ్లు పూడ్చే పనులు 4 ఏజెన్సీలకు అప్పగించినట్లు చెప్పారు మంత్రి నిమ్మల. అలాగే మంత్రి లోకేష్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. గంట గంటకు డ్రోన్ లైవ్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఫ్లడ్ లైట్ల వెలుగులో పనులను పర్యవేక్షిస్తున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇవాల్టిలోగా ప్రధానమైన 3 గంటలు పూడ్చివెత్త పనులు పూర్తి చేసేలా పనిచేస్తున్నారు. వరద తగ్గడంతో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.